అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం యాభై తొమ్మిదవ భాగం రిక్కీ అబీని యుఎస్ పంపించడానికి అబీకి ఎనస్తిషియా ఇచ్చాడు ఆ తర్వాత అబీ కుటుంబంతో పాటు ప్రైవేట్ ప్లేన్లో ఎక్కించాడు కానీ రిక్కీకి అనుమానంగా అనిపించింది వాళ్ళందరినీ ముందుగా పంపించి అబీని మరో ప్లేన్లో ఎక్కించాడు అబీ స్పృహలో లేడు అబీకి తోడుగా ఒక అసిస్టెంట్ నలుగురు బాడీగార్డ్లని ఏర్పాటు చేశాడు జైల్లో ఉన్న ఈషాకి ఎలాంటి ఇబ్బంది లేదు తను తన గది దాటి బయటికి రావాలనుకున్నప్పుడు స్వేచ్ఛగా బయటకొస్తుంది మంచి ఆహారం నిద్రకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ రోజు చెకప్ చేయటానికి ఒక డాక్టర్ వచ్చారు ఈషా నన్ను గుర్తుపట్టావా ఎలా ఉన్నావు డాక్టర్తో పాటు ఒక కార్ట్ వచ్చి ఈషాకి పళ్ళ మొక్కలున్న ప్లేట్ను అందించి వెళ్ళింది డాక్టర్ మీరా రాజీవ్ పంపించాడా అప్పుడబీ ఆపరేషన్ కోసం వచ్చారు ఇప్పుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నారు ఈషా తనందుకున్న ప్లేట్ని పక్కకి పెడుతూ డాక్టర్ని చూస్తూ అంది తనతో పాటు వచ్చిన ఫిమేల్ కార్డ్ బయటే నిల్చుంది డాక్టర్ కాసేపు మాట్లాడారు తన ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది ఈషా ఈషా నీ ఆరోగ్యం బాగానే ఉండొచ్చు కానీ రాజీవ్కి సంతృప్తిగా లేదు ఒకసారి పర్మిషన్ అడుగుతాను హాస్పిటల్కి వెళ్దామా డాక్టర్ మాటని ఈషా నిరాకరించింది పర్వాలేదు డాక్టర్ నాకెలాంటి సమస్య లేదు అప్పుడప్పుడు కొంచెం వికారంగా ఉంటుంది అది చాలా మామూలే చూశారుగా ఫుడ్ విషయంలో ఎలాంటి లోటు లేదు నేనే తినాలి నాకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే నేనే చెప్తాను ఈషా అనటంతో డాక్టర్ మరి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు హోటల్లో ఉన్న తృతి అమ్మాయి అనవాళ్ళు లేకుండా అబ్బాయిలా రెడీ అయ్యి కిందకొచ్చింది చూడ్డానికి అందమైన అబ్బాయి గెటప్లో ఉంది సూట్ వేసుకుంది క్యాబ్ బుక్ చేసుకుని నుంచిన జైలుకి కిలోమీటర్ దూరంలోనే ఆగిపోయింది తనతో పాటు ఇద్దరు అసిస్టెంట్స్ కూడా వచ్చారు బాస్ ఇవాళ మీ సిస్టర్ని విడిపించబోతున్నామా మరి ప్రొఫెసర్ ఏమంటారో మన బాస్ మాటని కాదని ధృతి అతన్ని మరో మాట మాట్లాడకుండా ఆపేసింది చూడు రాజీవ్ రిక్కీ తన ఫ్రెండ్స్ అంతేకాదు ఆ సైకోపతిగాడు మనోహర్గాడు కూడా అక్కని చాలా దగ్గర నుండి చూశాడు నా సొంత అక్కని నేనే చూడలేకపోతున్నాను పైగా ఇప్పుడు వస్తే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తున్నావు నోరు మూసుకుని రా లేదంటే వెళ్ళిపో ధృతి మాట్లాడుతూనే జైలు ఆవరణలోకి రావటానికి మరోవైపుకి వెళ్ళపోయింది అప్పుడే తన ముందు ఒక కారు వచ్చాగింది లోపలున్నతను డోర్ తెరిచి ధృతి వెంటనే ఎక్కు అని చాలా కోపంగా అన్నాడు బాస్ మీరా నా కోసం ఇలా వచ్చారా నేను మా అక్కని కాపాడాలి నేను రాను ధృతి ఎదురుగా సడన్గా కారు చాగటంతో వెనకాల భాగంలో ఫ్యాంటు దగ్గరున్న కత్తిని తీసి పట్టుకుంది కార్లో ఉన్నది తన కోసం వచ్చిన వ్యక్తి అని తెలిసి ఆ కత్తిని యథాస్థానంలో పెడుతూ అలిగినట్టుగా మాట్లాడింది ఇప్పుడు నువ్వు రాలేదనుకో నేనే నిన్ను చంపేస్తాను మీ అక్కకిప్పుడు మనశ్శాంతి మాత్రమే లేదు నువ్వు తన చెల్లివని తెలిసిన ప్రమాదమే ఈషా ఎవరు అని తెలిసిన ప్రమాదమే కనీసం ప్రాణాలతో ఉండటం కూడా నీకిష్టం లేదా వెంటనే కారెక్కు అతను మరింత కోపాన్ని చూపిస్తూ అన్నాడు తృతి ఏం మాట్లాడలేకపోయింది వెంటనే కారెక్కింది ఇంకా ఇంతేనా నా జీవితం మరేం లేదా మా అక్క నేనెప్పటికీ కలవలేనా నా వెంట ఎవరో ఒకరు పడతారు లేదంటే నేనే ఎవడో ఒకడు వెంట పడాలి ఇంకా ఎన్నాళ్ళిలా బ్రతకాలి పాకెట్లో ఉన్న తన గన్నెని తీసి సీట్లో పక్కన కోపంగా విసిరేస్తూ విసుగ్గా అంది అతని దగ్గర నుండి ఎలాంటి మాట లేదు అలానే రోడ్డుని చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు మనోహర్ని కొట్టిన తర్వాత రాజీవ్కి బయలిచ్చి లాయర్ తీసుకొచ్చాడు లాయర్ కోసం రాజీవ్ వల్ల తాతయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు లాయర్ రాజీవ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయాడు రాజుని చూస్తూనే అతని తాతయ్యకి చాలా కోపం వచ్చింది రాజు చేతిని పట్టుకుని వేగంగా అతని బెడ్రూంలోకి తీసుకెళ్లాడు నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా ఒక కంపెనీకి సీఈఓ చిన్నప్పుడు కూడా ఇలాంటివి చేయలేదు సిగ్గనిపించట్లేదు చాలాసేపు తిట్టారు రాజు తాతయ్య అతని కోపం చల్లారే వరకు రాజు నిశ్శబ్దంగా ఉన్నాడు తిట్టటం వల్ల అలసటగా అనిపించి మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుండిపోయారు రాజు నిలబడ్డ స్థానంలోనే ఉండిపోయాడు అతని దగ్గరికి రాలేదు తాతయ్య ఈ సహాయం నేను చివరిగా అడుగుతున్నాను మరెప్పుడు ఎలాంటి సహాయం అడగను ఆ తప్పు చేసింది మనోహర్ ఈషా కాదు ఈషా ప్రాణం పోస్తుంది కానీ తీయదు ప్రాణాలే తీయలేనామే అంత భయంకరంగా హత్య చేస్తుందా రాజు తన వంతుగా చెప్పుకుపోతున్నాడు అయితే ఏంటి ఇప్పుడేం చేయమంటావు ఆమె మంచిదైతే ఏంటి కాకపోతే ఏంటి రాజీవ్ తాతయ్య కోపంగా అన్నాడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడచ్చు కానీ ఈషా తప్పు చేయలేదు నీ పవర్ ఉపయోగించి ఈషాని జైలు నుండి బయటికి తీసుకురావాలి రాజీవ్ అన్నమాటకి అతనికి చాలా కోపం వచ్చింది చూడు రాజీవ్ ఇలాంటి విషయాలు నువ్వు పట్టించుకోకు ఆ హత్య చాలా కిరాతకంగా జరిగింది ఎవరు చేశారు అన్నది పోలీసులు తేలుస్తారు నువ్వు ఒక అమ్మాయి కోసం ఇలా చేయటం ఏం బాలేదు నేను నా రూల్స్ని అతిక్రమించి నేనేమీ చేయలేను సారీ కోపంగా అంటూ బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు రాజీవ్ తాతయ్య రాజు తన వెనకాల నుండి చిన్నగా ఏదో వస్తువు బయటికి తీశాడు అది చూస్తుండగానే తన తాతయ్య కళ్ళు పెద్దవయ్యాయి అక్కడే హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయమేసింది రాజు చేతిలో కన్నుంది నుదుటికి గురిపెట్టుకుని ప్లీజ్ తాతయ్య ఈ ఒక్క మాట విను ఆ అమ్మాయి నాకు ఉట్టి స్నేహితురాలు కాదు అంతకు మించి తను సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను ఈషా ఎలాగైనా బయటికి రావాలి రాజు చెప్తూ మీద ఉన్న వేలుని చిన్నగా నొక్కబోయాడు రాజు తాతయ్య వణికిపోయారు గుండె ఆగిపోయినట్టు అనిపించింది రాజు మీ అమ్మా నాన్న దగ్గర లేకపోయినా నిన్న అపురూపంగా చూసుకున్నాను నా ఇంటికే కాదు దేశాన్ని రక్షించడానికి మరో వారసుడు దొరికాడనుకున్నాను నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు తాతయ్య మరో నిమిషం లేట్ అయిందంటే నేను వెంటనే చచ్చిపోతాను ఆ మాటలన్నీ అనవసరం నాకు మాటిస్తున్నావా లేదా రాజీవ్ అతని చేతిలో ఉన్న దానిని గట్టిగా పట్టుకుంటూ అన్నాడు సరే సరే అది పక్కకి పెట్టే నువ్వు కోరిందే చేస్తాను నాకు తెలుసు తాతయ్య నా కోసం చేస్తావు నేనంటే నీకు ఇష్టం అంటూ రాజు తన చేతిలో ఉన్న గన్నెని దూరంగా పడేశాడు తన తాతయ్య నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరకొచ్చి నువ్వు చాలా ముండిగా ప్రవర్తిస్తున్నావు విడిపించడానికి ప్రయత్నిస్తాను ఈసారి ఇలా చేసావనుకో నీకంటే నీ తాతయ్య ముందు చనిపోతాడు అంటూ రాజు తల మీద ముట్టికాయ వేసి బయటకొచ్చేశాడు రాజు తాతయ్య జైల్లోనే ఈషా వచ్చిన వాటెన్ నాతో పాటు రా నిన్ను ఒకచోటకి తీసుకువెళ్ళాలి కంగారుగా చెప్పి వెనక్కి తిరిగింది వార్డెన్ నాకు తుది తీర్పు ఇచ్చేశారా ఈషా బాధగా అడిగింది వార్డెన్ ఏమీ మాట్లాడలేదు ఏషాకి ఆమె వెంట నడవక తప్పలేదు చాలా చీకటిగా ఉంది వార్డెన్ ఈషాని జైలు నుండి బయటికి తీసుకొచ్చింది మేడం ఒక అర్జెంటు ఉంది మిలిటరీ డాక్టర్ అతని స్టూడెంట్గా మీ పేరుని మాత్రమే సజెస్ట్ చేశారు కాబట్టి ఆపరేషన్ సమయంలో మీ సహకారం మాత్రమే కావాలని డాక్టర్ అడిగారు అందుకే మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాము అంటూ మిలిటరీ వ్యాన్లోకి దారి చూపించాడు అందులో ఉన్న ఒకతను ఈ విషయాన్నంతా చూసిన మరో వాటెన్ ప్రియా తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు అయితే అయితే ఏమంటావు ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది తండ్రి చాలా కోపంగా అరిశాడు సార్ అది ఆ మిలిటరీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అది వినటంతోనే ప్రియా తండ్రి తన చేతిలో ఉన్న ఫోన్ తీసి భూమి వైపు గట్టిగా కొట్టాడు అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది మనోహర్ ఆఫీస్ రూమ్కి అతని అసిస్టెంట్ పరికెత్తుకుని వచ్చాడు సార్ ఆమెను ఎవరో తీసుకువెళ్ళిపోయారు మనోహర్ సెక్రటరీ చెంప మీద గట్టిగా కొట్టాడు సారీ సార్ ఈషా మేడంని ఎవరో తీసుకువెళ్ళిపోయారు సెక్రటరీ మాట పూర్తిగా వినగానే ఈసారి షాక్ అవటం మనోహర్ వంతైంది ఈషానే మిలిటరీ టీం చాలా సెక్యూర్డ్గా ఉన్న ఒక గదిలో ఉంచింది అక్కడికి మిలిటరీ డాక్టర్ వచ్చారు ఈషా నువ్వేం భయపడకు ప్రస్తుతానికి ఈ మార్పు అవసరము నువ్విక్కడే కొన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది రేపు ఫుల్ బాడీ చెకప్ ఉంటుంది ఆ తర్వాత నిన్ను బయటికి తీసుకురావడానికి అనుకున్న పనులు చేయాలి నీకు రాజు మంచి స్నేహితుడు అనుకుంటా నీకోసం చాలా ఆరాటపడుతున్నాడు ఇదంతా అతని కోసమే నువ్వు చాలా అదృష్టవంతురాలు ఈషా అలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు నవ్వుతూ అన్నారు మిలిటరీ డాక్టర్ నేనా అదృష్టమా అది నా జీవితంలో ఎక్కువ రోజులుండదు ఇష్టమైన వాళ్ళు దగ్గరగా ఉన్నారన్న ఆనందాన్ని ఒక్క నిమిషం కూడా దేవుడు అనుభవించనివ్వడు వెంటనే వాళ్ళని దూరం చేస్తాడు ఈషా అంటూ తలదించుకుంది కమానీషా నువ్వు బాధపడకు నువ్వు అదృష్టవంతురాలువి కాబట్టే ఇక్కడున్నావు లేదంటే జీవితం మొత్తం అక్కడే ఉండేదానివి ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారం పరిష్కారం లేని సమస్యలు ఉంటాయి అలాంటివి కాలానికి వదిలేయాలి నీవి కూడా అలాగే పరిష్కారం అవుతాయి కానీ కొంచెం సమయం కావాలి అంతా మంచి జరుగుతుంది భయపడకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో డాక్టర్ ఈషాతో మాట్లాడి వెళ్ళటానికి కుర్చీల నుండి లేవబోయారు థ్యాంక్ యూ డాక్టర్ ఈషా మనస్ఫూర్తిగా చెప్పింది ఓహ్ థ్యాంక్ యూనా అది కాదు ఆ అబ్బాయికి వాళ్ళ తాతయ్యకి చెప్పాలి వాళ్ళ తాతయ్య కమాండర్ కాబట్టి చెప్పిందంతా చేయగలిగాము ఈశాని ఉంచిన గది చాలా విశాలంగా ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ని తలపించేలా ఉంది చుట్టూ వాతావరణం హాయిగా ఉంది డాక్టర్ని ఈషా తనెక్కడుందో అడగలేదు కానీ దూరం వెళ్ళలేదని అర్థమైంది తన సిటీలోనే ఉంది తెల్లవారుజామున నాలుగు పావుకి రిక్కీ ఫోన్ రింగ్ అయింది శ్రీని మీదున్న పేరును చూడగానే రిక్కీకి ఏంటో అర్థమైంది కళ్ళు నులుమకుంటూ కాల్ పికప్ చేశాడు ఏమైంది అప్పుడే యూఎస్ చేరుకున్నారా అబీ లిగిశాడా ఎలా ఉన్నాడు అతని పాస్పోర్ట్ అవి ఇవ్వకుండా చూసుకోండి అబీ తిరిగి ఇండియాకి రాకూడదు రిక్కీ చెప్పుకుంటూ వెళ్ళాడు అవతల వైపు నుండి నిశ్శబ్దం ఏం జరిగింది చేరుకున్నారా లేదా మాట్లాడట్లేదు రిక్కీ గట్టిగా అడిగాడు సార్ అది హబీసార్ ఫ్యామిలీ రీచ్ అయింది ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే హబీ సార్ ప్లేన్ రిక్కీకి కోపం వచ్చింది నసక్కుండా గట్టిగా చెప్పు అది సార్ ప్లేన్కి యాక్సిడెంట్ అయింది ఆ మాట వినటంతోనే రిక్కి లెగ్స్ కూర్చున్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు యాక్సిడెంట్ ఏంటి రిక్కీకి కాలంతో పని లేనట్టు స్తంభించిపోయాడు నేను చెప్పేది నిజం సార్ హబీ సర్ ప్లేన్కి యాక్సిడెంట్ అయింది ఇలా క్రాష్ అవ్వడానికి కారణాలేంటో ఇంకా తెలియదు దీనికి రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి ప్లేన్ పైన ఎవరైనా బాంబు వేసి ఉండాలి లేదంటే బయట నుండి అటాక్ చేసి ఉండాలి రిక్కీకి నోట్లో తడారిపోయినట్టు ఉంది అది సరే సరే అబి ఎలా ఉన్నాడు అభి క్షేమంగా ఉన్నాడు కదూ నేను వెంటనే వస్తున్నాను గుండె పగిలినంత బాధగా అనిపించింది రిక్కీకి సార్ మీరు రావాల్సిన అవసరం లేదు ప్లేన్ సముద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు క్రాష్ అయింది సెక్యూరిటీ గార్డ్స్ అయిన నలుగురు డెడ్ బాడీస్ ఒడ్డుపైన దొరికాయి హబీసర్ బాడీ కోసం వెతుకుతున్నాం కానీ ఇక్కడ జరిగిన దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా చెప్పగలను మనకి మనకింక లేరు ఆ మాట వింటుంటే రిక్కీకి గుండా ఆగిపోయినట్టు అనిపించింది అతను ఫోన్ పెట్టేశాక రిక్కీ చాలాసేపు ఏడ్చాడు అదంతా తన వల్లే అని పదే పదే బాధపడ్డాడు అబీ వెళ్ళనన్నాడు హిషాకిచ్చిన మాట అంటూ అబీని లోపలికి పంపించాడు తెల్లారిపోతూ ఉండగా రిక్కీ గర్ల్ఫ్రెండ్ నందు వచ్చింది రిక్కి అన్నీ కోల్పోయిన వాడిలా బెడ్రూంలో బాధపడుతూ ఉండటం నందుకి ఆశ్చర్యంగా అనిపించింది రాజు ఒంటరిగానే ఉంటాడు కానీ తన ఒంటరి ప్రపంచంలో ఏకాంతంగా హాయిగా గడపాలి అనుకుంటాడు నందు రిక్కీ ఒంటరిగా ఉండటం ఎన్నోసార్లు చూసింది రెక్కి కూడా ఇంతలా బాధపడతాడని నందు ఎప్పుడూ చూడలేదు తనకేమీ అర్థం కాలేదు సారథికి ఫోన్ చేయాలనుకుంది రిక్కీకి అభి గుర్తొచ్చి మళ్ళీ గట్టిగా ఏడ్చాడు నందు కంగారు పడిపోయింది రిక్కీ ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు ఏం జరిగిందో చెప్పు నాకు భయంగా ఉంది అభి అభి చనిపోయాడు రిక్కీలో దుఃఖం మళ్ళీ కట్టలు తెంచుకుంది ఆపడం నందు వల్ల కాలేదు నందు ఆ షాక్ నుండి ఇంకా తేరుకోనే లేదు కాసేపటికి శేఖర్ ఫోన్ చేశాడు దూరంగా ఉన్న ఫోన్ని నందు కంగారుగా తీసుకొచ్చి శేఖర్ ఫోన్ చేశాడంటూ రిక్కీకిచ్చింది రిక్కీ కాల్ పికప్ చేయగానే హాయ్ రిక్కీ ఎక్కడున్నావు అబి వెళ్ళిపోయాడా ఈ టైంకి అమెరికా వెళ్ళిపోవాలి నేను చాలాసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను కానీ అసలు కలవటమే లేదు శేఖర్ రిక్కీని అడిగాడు శేఖర్ నీకు విషయం చెప్పాలి అందరినీ ఒకసారి పిలుస్తావా మన వాళ్ళందరినీ అబీ గురించి మాట్లాడే విషయం ఉంది రాధాకృష్ణ కూడా విషయం చెప్పు నిశ్శబ్దంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రిక్కీ రిక్కీ చెప్పినట్టే అందరూ వచ్చారు నిత్య హేమ సారథి తనిష్తో పాటు రాధాకృష్ణ కూడా ఉన్నాడు ఏష మంచి కోరుకునేవాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చారు కాని రాజు కనిపించలేదు రాజు రాజు వేడి రిక్కీ అడిగాడు అదంతా పెద్ద స్టోరీ ఆ విషయం తర్వాత చెప్తాను రాజు రూమ్లో నుండి బయటికి రాకుండా తలుపు గడివేశారు వాళ్ళ తాతయ్య ఒక రెండు రోజుల పనిష్మెంట్ మళ్ళీ వచ్చేస్తాడు సారథి అన్నాడు రిక్కీకి అబీ విషయం ఎలా మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ముఖ్యంగా రాధాకృష్ణ ఎలా స్పందిస్తాడో తెలీదు అది ఇదంతా నా తప్పే అంటూ మొదలుపెట్టి జరిగిన విషయం మొత్తం చెప్పాడు రిక్కీ ఏంటన్నా ఇలాంటి సమయంలో ఇలా పిచ్చి జోక్స్ వేస్తున్నావు నీ ఫ్రెండే కదా మా బావ యుఎస్ పంపించావని నువ్వే చెప్పావు అలాంటిది రాధాకృష్ణ గొంతుల నుంచి మరో మాట రాలేదు దుఃఖంతో పూడుకుపోయింది నిత్య హేమ సారథి తనీష్ అంతా ఆశ్చర్యపోయారు మోహిత్కి ఎలా స్పందించాలో అర్థం కాలేదు విన్నదంతా అబద్ధమేమో అనిపించింది నిత్యకి దుఃఖం వచ్చేసింది ఏడ్చి ఏడ్చి కాసేపు తేరుకొని ఇదంతా ఈషాకి ఎవరు చెప్తారు అంటూ కంగారు పడిపోతూ రిక్కీ వైపు చూసింది అదే నేను ఆలోచిస్తున్నాను నేనే వెళ్ళి ఈషాకి ముందుగా చెప్పేస్తాను ఈ తప్పంతా నా వల్లే శేఖర్ రిక్కిభుజం మీద చేయేశాడు అలా అనుకోవద్దు నువ్వైనా నేనైనా ఈశాకి మంచి జరగాలనే కోరుకున్నాము ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేం నాకు తెలిసి ఇదంతా మనోహర్గాడి పని అయ్యుంటుంది ఒక గండాన్ని తప్పిస్తే మరో గండం మరో గండాన్ని తప్పిస్తే ఇంకోటి మనోహర్ బ్రతికున్నంతకాలం ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటాడు రాజు వాడిని కొట్టడంలో తప్పేం లేదు అంటూ పళ్ళు బిగపెట్టి శేఖర్ కోపంగా లేవబోయాడు నిత్య ఆపింది ఎవరు అభి డెడ్ బాడీ చూడలేదు నలుగురివి మాత్రమే దొరికాయి అలాంటప్పుడు అభి ఎక్కడో అక్కడ బ్రతికుండొచ్చు అనుకోవచ్చుగా తని ఆశగా అడిగాడు అలా కూడా మనం అనుకోవచ్చు కానీ అక్కడ జరిగిన దాన్ని బట్టి అభి తప్పించుకునే పరిస్థితి లేదు ఒకవేళ బ్రతికుండగా సముద్రంలో కొట్టుకుపోయినా బ్రతికే అవకాశాలు చాలా తక్కువ మరో మూడు రోజులు చూద్దాము అప్పటికే అబ్బి దొరకలేదంటే చనిపోయాడని ప్రకటించాలి రిక్కీ తలదించుకుంటూ అన్నాడు అందరూ సరే అన్నట్టు బాధగా తల ఊపారు ఏది ఏమైనా కాని దీని వెనక ఖచ్చితంగా మనోహర ఆలోచనే ఉంది అబిని చంపటమే కాదు ఈశాని కూడా ఏదో ఒకటి చేయడానికి సిద్ధంగా ఉంటాడు మనం ఈశాని కాపాడుకోవాలి తనిష్ అందరిని చూస్తూ అన్నాడు హేమ అవును అన్నట్టు తల ఊపింది అవును రిక్కి మనం ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండకూడదు ఈశాని మనోహర్ అంత సులువుగా వదిలేస్తాడని నేను అనుకోవట్లేదు కాబట్టి మనం ఈషాని కాపాడుకోవాలి హేమ తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది మిలిటరీ హాస్పిటల్లో స్పెషల్ రూమ్ లోని ఈశా ముందు కూర్చునున్నారు మిలిటరీ డాక్టర్ ఈషా ఈ మధ్య నీ ఒంట్లో ఎలా ఉంటుంది ఏదైనా మార్పుందేమో గమనించావా ఈషా చిన్నగా నవ్వింది మీరు మళ్ళీ అడుగుతున్నారా కాస్త అలసటగా అనిపిస్తుంది ఏం తిన్నా వికారంగా ఉంది ఈ మధ్య పరిస్థితులేమీ బాగాలేదు సరిగ్గా తినటం లేదు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఈశా నెమ్మదిగా ఆలోచిస్తూ చెప్పింది అయితే నువ్వు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటున్నావు నువ్వు డాక్టర్వి నువ్వు ప్రెగ్నెంట్ అని నీకెందుకు తెలియలేదు మిలిటరీ డాక్టర్ నవ్వుతూ అన్నారు హేష కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ లెగ్స్ నిలిచింది ఏంటి ఏమన్నారు ప్రెగ్నెంటా అవును అవును ఈషా దాదాపు రెండు నెలలు ఇంకో ఐదు రోజులు గడిస్తే రెండు నెలలు పూర్తవుతాయి అది కూడా ఒక్కరు కాదు ఇద్దరూ డాక్టర్ నవ్వుతూ చెప్పేసరికి ఈషాకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది సంతోషంగా అనిపించింది ఏంటి కవలలా నాకు కవలలు పుట్టబోతున్నారా ఈషా కుదురుగా ఉండలేకపోయింది అటు ఇటు నడుస్తూ నవ్వుతూ తన పొట్టని పట్టుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇంకా నమ్మలేకపోతున్నావా డాక్టర్ అన్నారు డాక్టర్ నేను నేను హార్ట్ బీట్ వినొచ్చా ఈషా నువ్వు డాక్టర్ వన్న విషయం మర్చిపోతున్నావు లోపల పిండం చాలా చిన్నగా ఉంది కానీ నేను వినగలను కవల పిల్లలుంటే డెలివరీ చాలా త్వరగా అయిపోతుంది ఏడో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ డెలివరీ అవ్వచ్చు నువ్వు మంచిగా తినాలి జాగ్రత్తగా ఉండాలి నీ బిడ్డని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఈషా ఇంకా స్థిమితంగా ఉండలేకపోయింది హబీకి ఎప్పుడెప్పుడు చెప్తామా అని తన మనసు ఆరాటపడుతోంది నేను జాగ్రత్తగా ఉంటాను బాగా తింటాను నాకు నా ఎలా చూసుకోవాలో తెలుసు నాకన్నీ తెలుసు జాగ్రత్తగా ఉంటాను ఈషా సంతోషంలో ఏదో ఏదో మాట్లాడుతూనే ఉంది ఈషా కన్నీళ్లు పెట్టుకుంటూనే హబీని తలుచుకుంది హబీకి తెలిస్తే ఆగనే ఆగడు ఎత్తుకుని తిప్పేసేవాడు అత్తయ్య మామయ్య వాళ్ళ మనవడిని చూసుకోవాలని ఎంత ఆరాటపడ్డారు ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు ఈషా తన ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోలేకపోయింది కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది అలా సంతోషంగా రాలుతున్న కన్నీళ్లను చూస్తుంటే డాక్టర్కి ఈషా ముద్దుగా అనిపించింది అలాంటి ఆనందం ఆడపిల్లలో తల్లైనప్పుడు మాత్రమే కనిపిస్తుంది డాక్టర్ ఈషా ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్ని డిస్టర్బ్ చేయలేదు ఈషాకి తన ఎదురుగా డాక్టర్ ఉన్నారన్న తలపు మరి కాసేపటికి కానీ రాలేదు ఆనందంగా దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరొచ్చాక నా జీవితంలో చాలా వచ్చాయి చాలా సంతోషంగా ఉన్నాను నా అబ్బీకి ఈ విషయం చెప్పాలనుంది కానీ అబ్బిని రిక్కి పంపించుంటాడు ఇప్పుడు యుఎస్లో ఉన్నాడేమో రాజీవ్ ఇంట్లోని అతని తాతయ్య సోఫాలో కూర్చొనున్నాడు ఎదురుగా రాజీవ్ మోకాళ్ళ ఉన్నాడు అలా బెండ్ అవడం కాదు స్ట్రైట్గా గా ఉండు రాజు మరోసారి తప్పు చేయకుండా రాజీవ్ని తన తాతయ్య మిలిటరీ పద్ధతిలో శిక్షించారు తాతయ్య కొంచెం ఆకలిగా ఉంది ఆ ఆకలా కడుపు నిండాలి తప్పుడు పనులు చెయ్యాలి అంటే కుదరదు ఆకలి వేస్తేనే ఎలాంటివి చెయ్యాలి ఎలాంటివి చెయ్యకూడదు అని తెలుస్తుంది నీకు విచక్షణ లేదు చాలా కోపంగా అన్నాడు తాతయ్య ఇంత కఠినంగా శిక్షిస్తావా ప్లీజ్ ఈసారి వదిలిపెట్టు రాజు ప్రతి మారినట్టు అడిగాడు రాజు మొహం చూస్తుంటే అతని తాతయ్యకి జాలిగా అనిపించింది సరే నీకో విషయం చెప్పాలి అలాగే ఉండు నువ్వు రక్షించిన అమ్మాయి ఉందే ఆ అమ్మాయి అంట ఇప్పుడే మిలిటరీ డాక్టర్ ఫోన్ చేశారు ఏంటి ప్రెగ్నెంటా రాజీవ్కి ఎలా సంతోషించాలో అర్థం కాలేదు ఈష ప్రెగ్నెంట్ అవటం రాజీవ్కి చాలా సంతోషంగా ఉంది కానీ ఆ ప్రెగ్నెన్సీకి తను కారణం కాదు అదే బాధగా ఉంది అతని మొహంలో రకరకాల భావాలు అది సంతోషమో బాధో విచారమో వికారమో తన తాతయ్యకి అర్థం కాలేదు ఆ అమ్మాయికి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఇది ఒక కారణం చూపించి జైలు శిక్ష తగ్గేలా చెయ్యొచ్చు త్వరగా బయలిచ్చి బయటికి తీసుకురావచ్చు అదేం పెద్ద విషయం కాదు రాజీవ్కి ఎగిరి గంతెయ్యాలనిపించింది నేను ఆ విషయాలన్నీ చూసుకుంటాను కానీ తిన్నగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళటం మంచిది కాదు మొదట మన ఇంటికి తీసుకురా ఆ తర్వాత ఆలోచిద్దాం తన తాతయ్య ఒక్కో మాట రాజు తన జీవితంలో ఎప్పుడూ విననంత సంతోషాన్ని తెచ్చిపెట్టినట్టు అనిపించింది సరే తాతయ్య రేపే వచ్చి ఈశాను తీసుకొస్తాను నువ్వు నా మంచి తాతయ్య ఆ ఏర్పాట్లో ఉండు రాజు లెగిసి తన తాతయ్య దగ్గరకు వచ్చి రెండు బుగ్గల్ని లాగుతూ అన్నాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే